వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలో ఎంపీపీ అమరేష్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బాలనాగరెడ్డి, కౌతాలంలో ప్రజాపరిషత్ కార్యాలయంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు గ్రామ సమస్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని వెంటనే పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యంగా రైతులకు సాగునీటి కోసం కాలువలకు సమయానికి నీళ్లు అందించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు సమావేశంలో చర్చించిన అనంతరం అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో ఉద్యోగస్తులను అక్రమంగా తొలగిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ, సమావేశంలో చర్చించిన అంశాలను అధికారులు నోట్ చేసుకోవాలి. వచ్చే సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యలను పరిష్కరించి నివేదికలు అందజేయాలని మరియు రాజకీయాలు చేడకుండా మానవతా దృక్పథంతో మీరు విధులు నిర్వర్తించి అందరికీ న్యాయం చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను చేస్తున్న ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్, విలేజ్ బుక్ కీపర్ లాంటి ఉద్యోగాల నుంచి తొలగించి వేరే వాళ్ళను చేర్చుకుంటున్నట్టు నా దృష్టికొచ్చిందని, అలాంటి చట్టవిరుద్ధ పనులను చేయరాదని అధికారులకు తెలిపారు. ఒకవేళ అలాంటి చర్యలు చేస్తే ఎలాంటి అధికారులపై కొట్టుకెళ్లి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకరిని ఉద్యోగం నుంచి తొలగించాలంటే గ్రామ తీర్మానం తప్పనిసరి ఉంటుందని, పై అధికారులు ఆదేశాలు ఇస్తే తప్ప మండల అధికారులు చట్టవిరుద్ధం పనులు చేయవద్దని సలహా ఇచ్చారు. అత్యధనంగానే అధికారులతో భయం 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇది 15 సంవత్సరాల నుంచి ఇంకా 5 సంవత్సరాలు కూడా ఏ అధికారులు మీకు పని పెట్టాలని ఆలోచన లేదు నాకు. ఏ అధికారులు కూడా ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఎక్కడ ఇబ్బంది పెట్టాము. మీరు పోయి చేస్తుంటే దానిపై మీ అధికారులు ఏమని చెప్పారా? పొలాలు పని చేయమని మేమన్నా వినిపించినారా? వినిపిస్తే మాకు ఇవ్వండి. మీ పై నుంచి కూడా రావాలి. ఊర్జంగా మించాను పొలాన్ని రైతు ఆఫీస్ నుంచి వచ్చింది, ఆఫీస్ నుంచి వచ్చింది, నేను కూడా వినే పరిస్థితి లేదు. కోర్టు కేసు వస్తుంది, కోర్టు కూడా తీసుకుపోతా. నేను మీరు ఊరికి అనుకున్నంత సులభంగా ఉండవు ఏ కూడా. మీరు కోర్టు కూడా తిరుగుతామంటే సంతోషం, నాకేం బాధ లేదు, నేనే కోర్టు కేసు పెడతాను.